మహల్సా బాబా, ఈ సిరిడి గ్రామంలో నాలాగే ఒక గచ్చికొక్క కూడా ఉందయ్యా. పాపం, దానిని అందరూ ఉదయాన నువ్వు కొట్టావే, అలా కొడుతూనే ఉన్నారయ్యా. నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా. నమస్కారం బాబా. ఏమి నానా, బాగున్నావా? బాగున్నాను బాబా. ప్రయాణం బాగా జరిగిందా? మీ దయ వల్ల చాలా బాగా జరిగింది బాబా. నానా, ఆ భగవంతుని నమ్ముకున్న వాడికి అన్ని సక్రమంగానే జరుగుతాయిలే. మీరన్నది నిజమే బాబా. ఇదిగో నాతో వచ్చిన ఈ గణపతిరావు వలన మంచి కీర్తనలు వినగలిగాను. నమస్కారం. గణపతిరావు, నీ మనస్సును నాటకాలు, పోలీసు ఉద్యోగము పైనుంచి మరల్చు. ఆ దైవానికి సేవ చేసుకునే భాగ్యాన్ని పొందుతావు. నానా, మన ఆశయాన్ని నిర్ణయించేది ఆ దైవమే. ఎప్పుడైతే ఆ దైవాన్ని నువ్వు నమ్ముతావో ఆశయ సాధన ప్రారంభమైనట్లే. ఇదేమిటి ఈ ఫకీర్ ఇలా అంటున్నాడు? ఇతన్ని చూడటం ఇదే మొదటిసారి. నానా అన్నట్టు ఇతను అంత గొప్పవాడైతే నేను సబ్ ఇన్స్పెక్టర్ అవడమే నా జీవితాశయమని తెలీదా? భగవంతుని సంకల్పం కూడా ఇదే కాబట్టి అన్ని ఆ దిశగానే జరుగుతున్నాయి. ఎటువంటి ఆలోచన చెయ్యకు. ముందు ముందు ఆ అల్లా సంకల్పమేమిటో అర్థమవుతుందిలే. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా. నమస్కారం గురువుగారు. ఏమో గణపతిరావు, బాగున్నావా? బాగున్నాను స్వామి. మీకు విషయం చెప్పాలి. చెప్పు గణపతిరావు. స్వామి, అది నమ్మకములు లేని నయనములు కలిగి అందులైరి జనులు. అడుగు అడుగు, సత్యము నీకే అవగతమవుతుందిలే. సబ్కా మాలిక్ ఏక్, సబ్కా మాలిక్ ఏక్. కొన్ని రోజుల క్రితం నేను షిరిడిలో సాయిబాబాని దర్శనం చేసుకున్నాను. ఇలా ఒక ఫకీర్ని దర్శనం చేసుకోవడం వల్ల ఏదైనా చెడు జరుగుతుందా స్వామి? దృఢభక్తి ఉన్నవాడు ఎంతమంది సాధువులను దర్శించినా చెడు ఉండదు. సాయిబాబా నీలో ఉన్న చెడుని పోగొడతాడు. అయితే సాయిబాబా గురించి మీకు తెలుసా? అవును, షిరిడీలో సాయిబాబాను దర్శించాను. అక్కడ 3 రోజులున్నాను. మరి సాయిబాబా ఎటువంటి వాడు? సాయిబాబా సాధు చూడమని గొప్ప సత్పురుషుడు. ఆయన గొప్పతనాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇంత గొప్పవాడా సాయిబాబా? ఆయన గొప్పతనం కొంతకాలానికి ప్రజలందరికీ అర్థమవుతుంది. బాబా, ఇన్ని రోజులు మీ గొప్పతనాన్ని నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించు బాబా. ఇకపై నీ ఆజ్ఞ కరుణతో నా జీవితాన్ని సాగిస్తాను తండ్రి. గణపతిరావు, సాధు సత్పురుషుల పాదధూళిని తాకే భాగ్యం అందరికీ లభించదు. నీ పుణ్యం కొద్దీ ఆ సాయినాథుని దర్శన భాగ్యం కలిగింది. మనసులోని చంచలత్వాన్ని వీడి ఆ సాయినాథుని విశ్వసించు, అంతా మంచే జరుగుతుంది. స్వామి చెప్పిన ప్రతి మాటను మనసా వాచా నమ్ముతున్నా. కానీ మనిషిని కదా, నా నమ్మకాన్ని నువ్వే దృఢపరచు, స్థిరపరచు. బాబా, నీకు 9 మరియు 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ముందు 5 రూపాయలు దక్షిణ ఇస్తాను. నిజంగా నువ్వు సర్వజ్ఞుడివి అయితే నా దక్షిణను స్వీకరించు తండ్రి. స్వామి, దయచేసి ఈ 5 రూపాయలు దక్షిణను స్వీకరించండి.
రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతు ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథుడు.